డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు ప్రస్థానం సి యాబ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి ఈ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి మీ అందరికీ జోసా గురించి అవగాహన ఉంది మీరు జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జోసా పోర్టల్లో అదే విధంగా ఉంటుంది ఎవరైనా జోసాలో ఎన్రోల్ చేసుకొని ఉండకపోతే ఫస్ట్ టైం సీస్ యాబ్లోనే డైరెక్ట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లయితే ఈ స్టెప్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు మీరు సిసాబ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది సిసాబ్ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఏముంటుంది అంటే సిఎస్ఏబి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఓకే ఇది సి అఫీషియల్ వెబ్సైట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో క్లిక్ ఆన్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చూస్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అనేటటువంటి లింక్ కనిపిస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషను తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అని ఒక లింక్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ దీన్ని చేసిన తర్వాత మీరు మీకు మీ ముందు డిస్ప్లే అవుతుంది లాగిన్ పేజ్ దాంట్లో పర్టికులర్స్ను మీరు ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే తర్వాత స్టెప్లో మీ జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ టూ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా ఇది మీకు అన్నింటికి రెఫరెన్స్కి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి ఆ నెంబర్ని ఎంటర్ చేయండి ఆ నెంబర్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవుతారు మీరు లాగిన్ అవ్వగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోతాయి మీరు మీ పేరు మీ ఫోటో మీకు వచ్చిన ర్యాంక్ అన్ని విషయాలు అక్కడ డిస్ప్లే అయిపోతాయి మీరు మెయిన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ టూ అప్లికేషన్ నెంబర్ని మీరు పా విత్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి అయిన తర్వాత మీరు అక్కడ ఇంకేమైనా విషయాలు అవసరం ఉంటే ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జోసాలో అయితే ఫస్ట్ రౌండ్ అయిపోతుంది ఎప్పుడు సీట్ అలాట్ అయితే అప్పుడు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసే ప్రక్రియ సీసాబ్లో ఇది ముందు జరుగుతూ ఉంటుంది డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలా ఏమేమి డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలా మీకు తెలుసు ఒకటి ఎస్ఎస్సి అలాగే ఒకటి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆ తర్వాత మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ క్యాటగిరీ ఓకే ఆ తర్వాత పీడబ్ల్యూడి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే ఆ పీడబ్ల్యూడి సర్టిఫికెట్ వీటి అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటిని అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు కౌన్సిలింగ్ ఫీజు సి శాబ్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఈ సిబ్ ప్రాసెసింగ్ ఫీజులో ఎవరు ఎంత ఫీజు కట్టాలి అనేటటువంటి విషయం మీద నిన్న ఒక వీడియో చేసుకున్నాం మనం మీరు అవసరమైతే దాన్ని చూడండి మీకు అంటే ఇదే ఫస్ట్ టైం సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళైతే ఎంత అందులో జనరల్ వాళ్ళైతే ఎంత వేరే కేటగిరీ వాళ్ళైతే ఎంత జోసాలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఏ దశలో మీకు ఏ ఏ స్టేటస్లో ఉంటే ఎంతెంత కట్టాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాలు మొత్తం కూడా నిన్న మన వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు మీకు ఎంత ఫీజు కట్టాలి అనేటటువంటి వి విషయాలు మీకు ఎలా తెలుస్తాయంటే ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతుంది మీరు ఎంత ఫీజు కట్టాలో చూపిస్తూ ఉంటుంది మీరు ఇంత ముందు కట్టారా కట్టలేదా దాని బేస్ మీద అలాగే మీ కేటగిరీ బేస్ మీద మీరు ఎంత ఫీజు కట్టాలి అనేటటువంటి విషయాల్ని మీకు చూపిస్తూ ఉంటుంది ఏసీ శాబ్ ప్రాసెసింగ్ ఫీజు త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఒకవేళ జోసాలు మీరు అన్ని స్టెప్స్ అన్ని ఫీజులు కనుక మీరు కట్టి ఉన్నట్లయితే మీరు ఏ కేటగిరీ వాళ్ళు అయినా సరే జనరల్ అయినా సరే అదర్ ఎస్సీఎస్ పీడబ్ల్యూడి అయినా సరే మీరు త్రీ థౌజండ్ రూపీస్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి ఒకవేళ జోత్సాలు మీరు ఏమి కట్టి ఉండకపోతే మీ కేటగిరీని పట్టేసేసి మీరు దాన్ని కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ని కూడా యాడ్ చేసి కట్టాల్సి ఉంటుంది ఈ త్రీ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ త్రీ థౌజండ్ ప్లస్ థర్టీ ఫైవ్ థౌసండ్ అనే దాన్ని ప్యూర్లీ మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీ యూపీఐ ఆ తర్వాత ఎస్బీఐ ఈ చాలన ప్రొసీజర్లు మీరు పే చేయొచ్చు పే చేసేస్తే మీకు క్లియర్గా మీరు అప్లోడ్ అయినట్టుగా మీకు మొత్తం డీటెయిల్స్ని ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు ఫర్దర్ ఎస్సీ షాబ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడం అయ్యేంత వరకు మీకు అది ఉపయోగపడవచ్చు సో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి రిజి మీ ఎస్సీ షాబ్ రిజిస్టర్ అయినటువంటి పేపర్ని పేజ్ని ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి పద్ధతి మనం నెక్స్ట్ వీడియోలో డిటెయిల్డ్గా చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి సీసాబ్ అనేటటువంటి వీడియో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది ది ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు వన్ ఓ క్లాక్కి రిలీజ్ అవుతుంది ఆ వీడియోని మీరందరూ తప్పకుండా చూడండి అలాగే ఈ కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ని ఇస్తూ ఉన్నాను జోసా సీసాబ్ ప్రస్థానం గ్రూప్ ఇది దీంట్లో మీరందరూ జాయిన్ అయిపోండి మనకు వచ్చేటటువంటి డౌట్స్ని మనమే మెంటర్షిప్ చేసుకుందాం మీకు ఒక సమన్వయకర్తగా వ్యవహరించడం కోసం ఆ గ్రూప్ను క్రియేట్ చేసి ఈ ప్లాట్ఫామ్ను మీరు అందరూ ఉపయోగించుకోండి ఈ ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అన్ని అభిప్రాయాలను తెలియచేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ